ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఓట్లే కీలకమని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. నిర్ణయాత్మక శక్తిగా ఉన్న ఆ ఓటు బ్యాంకును ఆకట్టుకోవడానికి తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. ఆ క్రమంలో కాపు సామాజిక వర్గ ఓటర్ను ఆకర్షించేందుకు వైసీపీ కొత్త వ్యూహాలు పన్నుతోంది. ఓవైపు వంగవేటి, మరోవైపు ముద్రగడ కుటుంబాలను పార్టీలోకి తెచ్చుకునేందుకు వైసీపీ అధినాయకత్వం తీవ్ర కసరత్తే చేస్తోందట. ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో పొత్తు ఖరారు చేసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభావం నుంచి కాపుల ఓట్లు చీల్చడానికి స్కెచ్ గీస్తోంది అని అంటున్నారు. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం ఓట్లను ఆకర్షించేందుకు వైసీపీ కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తోందంటున్నారు. వారి ఓట్లను ఆకర్షించేందుకు వంగవీటి, ముద్రగడ కుటుంబాలను తమతో చేర్చుకోవడానికి కసరత్తు చేస్తోందట. అందులో భాగంగా ఇప్పటికే వంగవీటి రాధ, ముద్రగడ పద్మనాభంతో ఆ పార్టీ నేతలు పలుమార్లు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఓవైపు టీడీపీ, జనసేన పొత్తు ఖరారైంది. కాపు వర్గీయులు ఓట్ల విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రభావం ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ గట్టిగా ఉంటుందన్న అంచనాలు వైసీపీ అధిష్టానాన్ని కలవరపెడుతున్నాయంటున్నారు. అంతర్గత సర్వే రిపోర్టుల ఆధారంగానే అది స్పష్టమవుతూ ఉండటంతో ఆ గండం నుంచి గట్టెక్కేందుకు వంగవీటి రాధ, ముద్రగడ పద్మనాభాలను వైసీపీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోందట. కేంద్రం ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 5% కాపులకు వర్తించేలా గత టీడీపీ ప్రభుత్వం శాసనసభలో బిల్లు పెట్టి ఆమోదం కూడా పొందింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆ రిజర్వేషన్ను అటకెక్కించేసింది. కాపుల రిజర్వేషన్కు బీసీలకు మధ్య లింకు పెట్టి కాపుల డిమాండ్ విషయంలో చోద్యం చూస్తోంది. మరోవైపు కాపులు ఓన్ చేసుకుంటున్న పవన్ కళ్యాణ్పై వైసీపీ నేతలు తెగ విమర్శలు గుప్పిస్తున్నారు. 3 పెళ్లిళ్లు చేసుకున్నారంటూ పవన్ పర్సనల్ లైఫ్ పై ముఖ్యమంత్రి స్వయంగా దాడి చేస్తున్నారు. విద్యార్థులు, డ్వాక్రా మహిళల సభల్లో సైతం పవన్ పై సీఎం వ్యక్తిగత విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం అవన్నీ కాపు ఓటు బ్యాంకుపై ప్రతికూల ప్రభావాన్ని చూపబోతున్నాయని వైసీపీ సర్వేల్లో వెల్లువడుతున్నాయి. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగారంట. అందులో భాగంగానే రాధ, ముద్రగడలతో సంప్రదింపులు ప్రారంభించారంటున్నారు. వారిద్దరి ప్రభావం కాపు ఓటు బ్యాంకుపై పనిచేస్తుందని, తద్వారా పవన్ ఫ్యాక్టర్ను కొంతవరకైనా తగ్గించుకోవచ్చని వైసీపీ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నట్లుగా కనిపిస్తున్నారు. గతంలో రాధ వైసీపీలో ఉన్నప్పుడు ఆయనకు ప్రాధాన్యం ఇవ్వకపోగా గత ఎన్నికల్లో సీటు కూడా ఖరారు చేయలేదు. ఆయన విజయవాడ సెంట్రల్ నుంచి పోటీకి సిద్ధమైతే వేరే చోటకి వెళ్లాలని కొర్రి పెట్టారు. దాంతో రాధ అప్పట్లో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. అప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీతో లేకపోవడంతో కాపు ఓట్ల అంశాన్ని వైసీపీ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు టీడీపీ, జనసేన పొత్తు కుదరడం, ఎప్పుడూ లేనంతగా పవన్ను ఆయన సామాజిక వర్గం ఓన్ చేసుకుండటంతో వైసీపీ నేతల్లో గుబులు రేపుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే 2019లో వంగవీటి రాధను వద్దనుకున్న వారే తిరిగి పార్టీలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారంట. వంగవీటి రాధను వైసీపీలోకి తీసుకువచ్చేందుకు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంలో కాపుల ఓట్లు నిర్ణయాత్మకంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఆ లెక్కలతోనే అటు పార్టీతో తనకు కలిసి వస్తుందని కొడాలి నాని రాయబారానికి దిగారంట. వంగవీటి రాధను పార్టీలోకి తీసుకువచ్చి గుడివాడ నియోజకవర్గంలో ప్రచారం చేయించుకోవడానికి కొడాలి స్కెచ్ గీస్తున్నారంట. రాధతో మొదటి నుంచి కొడాలి నానికి సాన్నిహిత్యం ఉంది. అందుకే వారు ఎప్పుడు కలుసుకున్నా కూడా ఎవరూ పట్టించుకోరని, ఆ లెక్కలతోనే రాయబారి బాధ్యతను నాని తీసుకున్నారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. వంగవీటి రాధ పార్టీలోకి వస్తే ఆయన కోరుకుంటున్న విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ఇవ్వడానికి కూడా వైసీపీ రెడీ అవుతుందట. రాధతో పాటు ఆయన సోదరికి కూడా గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏదో ఒక చోట వైసీపీ టికెట్ ఖరారు చేసే అవకాశం కూడా ఉందంటున్నారు. ఇక ముద్రగడ పద్మనాభంకు మొదట్లో రాజ్యసభ టికెట్ ఇస్తారని చర్చ జరిగింది. ఇప్పుడు ఆయన కొడుకు చల్లారావు అలియాస్ గిరికి కాకినాడ లోక్సభ స్థానాన్ని కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. అది కాకపోతే కాకినాడ లోక్సభ పరిధిలో ముద్రగడ ఏ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ అడిగినా ఓకే చేసే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమని వైసీపీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
వైసీపీ నుంచి ఆ మేరకు హామీలు లభించడం వల్లే కాపు ఉద్యమంలో మీరేం చేశారంటూ పవన్ పై ముద్రగడ విరుచుకుపడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ కుల రాజకీయాలపై పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.